बीएमएपी यूट्यूब चैनल को स्वागत नेनु प्रकटनलु अभ्यर्थुल प्रकटनलु इवन्नी राक मुंदे कोन्नी वीडियोल्लो कोन्नी विषयालु चेप्पानु इप्पुडु कूडा वाटिनि एन्निकल अवसरं रीत्या अंटे मंची अभ्यर्थुल एन्निक रीत्या मल्ली कोन्नी पुनरुद्घाटिस्तुन्नानु इदि वीडियो चूसिन वाळ्ळंता कूडा मा योक्क यूट्यूब चैनल नि सब्सक्राइब चेसुकोंडी शेर चेयंडी लाइक चेयंडी मुख्यंगा नेनु कम्मंलो मा प्रधान कार्यालय नुंचि मात्लाडुतुन्नानु काबट्टी इल्लु चक्क पेट्टुकोनि ऊरुनि ऊरु चक्क पेट्टुकोनि मंडलान्नि मंडलान्नि चक्क पेट्टुकोनि जिल्ला राष्ट्रं देशान्नि प्रपंचान्नि चक्क पेट्टालि काबट्टी कम्मं असेंब्ली नियोजकवर्गानिकि संबंधिंचि चाला मंदि पोटु चेयोच्चु रेपु नामिनेषन్లు వేయొచ్చు కానీ ప్రధానంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య పోటీ ఉంటది బిఆర్ఎస్ లో మంత్రి పోవాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ తరపున చివరి క్షణంలో ప్రకటించబడ్డ ప్రజలు కోరుకున్న అభ్యర్థి తుమ్మల నాయసరావు పోటీలో ఉండబోతున్నారు ఇప్పటికే ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈయన గారి 13 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన గారి 18 ఏళ్ల మంత్రి పదవి కాలంలో ఈయన గారి 4 సంవత్సరాల పదవి కాలంలో ఏమి మంచి చేశారో ఏమి దుర్మార్గాలు చేశారో ఏమి అక్రమ కేసులు పెట్టారో కమ్మం ప్రజలందరికీ తెలియంది కాదు ఏమి కబ్జాలు చేశారో తెలియంది కాదు నేను కొత్తగా కొన్ని విషయాలు నా అనుభవం నుంచి చెప్పే ఏంటంటే 1985 నుంచి అంటే నా పెళ్లి కాకముందు నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను తర్వాత స్వచ్ఛంద కార్యకర్తగా ఉన్నాను నీతిగా నిజాయితీగా పని చేశాను ఇల్లందు పాలేరు సత్తుపల్లి కొత్తగూడెం భద్రాచలం చెర్ల వేంసూర్ వైరా ఇటువంటి ఏరియాలో ఛత్తీస్గఢ్ బోర్డర్ లో ప్రజల చైతన్యం కోసం ప్రజల మేలు కోసం పని చేశాను ఇప్పుడు కమ్మం అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేయబోయే బిఆర్ఎస్ తరపున మంత్రి పోవాడ అజయ్ కుమార్ దుర్మార్గాలు చూశాను తనకు ప్రత్యర్థిగా పోటీ చేయబోయే తుమ్మల నాయసరావు మంత్రి పదవి కాలంలో సెకండ్ సీఎం అన్నంత పరిస్థితి ఉన్న కాలంలో కూడా పని చేశాను నా అనుభవాలను పరిగణలోకి తీసుకుంటే ఇల్లెందు ఏరియాలో కూలీ రేట్ల పోరాటం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాను పాలేరులో మొన్న 2018 లో ఎన్నికలు డిసెంబర్లో 18 నవంబర్లోనే జరిగినాయి కదా ఆ నవంబర్ 2018 నవంబర్ 3-11 తారీఖుల్లో ఆ కూసుమంచి మండలంలో కొత్త పాస్ పుస్తకాల అవినీతి మీద పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా బాధిత రైతుల తరలి వచ్చే విధంగా 500 నుంచి 700 మంది రైతుల్ని సమీకరించి అవినీతి మీద పోరాటం చేశాను తుమ్మల నాయసరావు గారిని ఆయన ఓడించడానికి సొంత పార్టీ వాళ్ళ ఇదే పువ్వాడ అజయ్ కుమార్ కుట్ర చేసిన దాంట్లో ఆయన చుట్టూ తిరిగే వాళ్ళ కుట్రలో భాగంతో పాటు ఈ వ్యతిరేకత కూడా ఆయన ఓటమికి కారణమైంది కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన క్రమంలో 2018 లో ప్రతి మండలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 367 మండలాల్లో ప్రతి మండలంలో 5 కోట్ల నుంచి 20 కోట్లు 30 కోట్లు దండుకున్నారు ఆ మండలాల్లో కూడా అలాగే దండుకున్నారు ఆ ప్రభావం వల్ల కూడా మంత్రి పేరు చెప్పుకొని మంత్రి చుట్టూ తిరుగుతున్న వాళ్ళే డబ్బులు లంచాలు తీసుకొని మాకు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు లేదంటే ఆపుతున్నారు అని చెప్పే వ్యతిరేకత కూడా ఆయన ఓటమిలో ఒక భాగం అనేది గుర్తించాలని కోరుతున్నా నా అనుభవంలో అది చేశాను అక్కడ నేను తుమ్మలకు వ్యతిరేకం కాదు కదా సమస్యని పట్టించుకొని చేశాను మరి తుమ్మల మంత్రిగా ఉండి నా మీద ఎందుకు కేసు పెట్టలే ఎన్నికలకి 15 రోజుల ముందు కదా నేను చేసింది నా మీద కేసులు పెట్టలే కాబట్టి నా ప్రజా సమస్యల్ని నేను పోరి చేసేది ఇది ప్రజాస్వామ్యం అని చెప్పి మిన్నకుండాడు దుర్మార్గుడు గారు కాబట్టి కేసు పెట్టలే నేను వేంసూరు మండలంలో కందుకూరు దేవాలయ భూములు తుమ్మూరు దుద్దపుడి కందుకూరు భీమవరం 4 గ్రామాల మధ్య 365 ఎకరాలు చానాల నుంచి ఇద్దరిద్దరు సాగు చేసు నలుగురు కలిసి సాగు చేసుకుంటూ అతి తక్కువ కౌలిస్తుంటే ఆ 4 గ్రామాల ప్రజలు ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు మామూలు ల్యాండ్ ఫోన్లు ఇవి ల్యాండ్ ఫోన్లు కూడా లేవు ఆ దుద్దపుడిలో ఒకటి కందుకూరులో ఒకటి ఇంకొకటి వేంసూరులోనో ఎవరికో ఉంది ఎక్కడ ఫోన్లు కూడా లేవు అయినా కూడా మంత్రి గారంటే సెకండ్ సీఎం గా అడావుడి జరుగుతున్న ఆ పరిస్థితి ఉన్న ఆ టైంలో అప్పుడున్న టీడీపీలో ఉన్నారు మంత్రి తుమ్మల నాయసరావు అది
రాష్ట్రంలోనే అత్యంత బలమైన మండలం టీడీపీ కి. ఆ రోజు 1997 మే 27న మహానాడు జరుగుతుంది. వాళ్ళ పార్టీ అధికారంలో ఉండి పార్టీ మహానాడు జరుగుతున్న ఆ మండలం నుంచి ఒక్కళ్ళు కూడా వెళ్లకుండా ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలని 2000 మంది జనాన్ని నేను సమీకరిస్తే, అప్పుడు దక్షిణామూర్తి ఉన్నాడు చనిపోయాడు, ఇప్పుడు 76 మంది పోలీసులు మోహరించారు, కాల్పులు జరుపుతున్నానని చెప్పి దక్షిణామూర్తి అన్నాడు. అయినా కూడా దాన్ని ప్రజలందరినీ ఊవెత్తున తరలించి వెనక తలుపులు బగలగొట్టి వేలంపాటలు ఆపి 720 మందికి తలా అరెకరం వచ్చినట్టు చేశాం. నా మీద కేసు నమోదు కాలేదే, ఈరోజు వరకు కాస్త కౌలు రేట్లు పెరిగినా అనుభవిస్తున్నారు, నా మీద ఒక్క కేసు కాలేదు కదా. అక్కడి నుంచి నేను కొత్తగూడెం పోయి ఆ బంగారు చిలక ఏరియాలో నేను మా మిస్సెస్ తెల్లారుజామునే నడిచిపోయి అక్కడి నుంచి బస్సు పోయి అక్కడి నుంచి కిన్నెరసానికి వచ్చే ఏరుంది, కిన్నెరసాని బంగారు చిలక దగ్గర అక్కడ బ్రిడ్జి ఆయన హయాంలో 2000 సంవత్సరంలో నిర్మాణానికి శంకుస్థాపనకి జన్మభూమి కూడా జరుగుతుంటే, ఇప్పుడు ఏదైతే అవినీతి అక్రమాలు అన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న మొన్ననే పదవికి స్వచ్ఛంద విరమణ చేసిన బోస్ ఏ సుభాష్ చంద్రబోస్ అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో ఆయన ఎస్ఐగా అక్కడికి బందోబస్తుని తీసుకొని వచ్చాడు. తెల్లారుజామున 7 ఇంటికే మేము వెళ్ళాం, తుమ్మల కూడా 7 ఇంటికే వచ్చాడు. అక్కడ జన్మభూమిలో ప్రజా సమస్యలు, అక్కడ తునికాకుల సమస్యలు రేజ్ చేసి పరిష్కరించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. అప్పుడే తుమ్మలనాశిలో తలుసుకుంటే అది నక్సలైట్ ఏరియా కదా, నక్సలైట్ అని ఎన్కౌంటర్ చేయమంటే చేసేవాళ్ళు. నేను నా భార్య అప్పుడే ఎన్కౌంటర్ చనిపోయేవాళ్ళం కదా, ఎందుకు ఒక్క కేసు పెట్టలేదు? తునికాకుల్ని నిషేధిస్తే ఆ ఏరియాలో లోపలిపోయి మామిడిగూడెం వరకు పోయి మొత్తం జనాన్ని సమీకరించి సైకిల్ మీద తిరుగుతూ వాళ్ళందరినీ సమీకరించి కొత్తగూడెం డిఎఫ్ఓ ఆఫీస్ ముందు 8000 మందితోటి ధర్నా చేశాం. తర్వాత సాధించాం, ఒక్క కేసు కాలేదే. చర్ల మండలం ఇప్పటికీ మావోయిస్టులకి అది రాకపోకలకి కేంద్రంగా ఉన్నది రవాణా సౌకర్యానికి. అక్కడ నేను 5 సంవత్సరాలు పనిచేశాను. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ, వాళ్ళందరికీ ఓటక్కు లేకపోతే ఓటక్కు, జాబ్ కార్డు, స్కూలు, కరెంటు సౌకర్యం ఇటువంటివి వచ్చినట్టు చేస్తే చివరికి పోలీసులు నా మీద నిఘా పెట్టారు. చాలా చాలా ఎంతంటే చివరికి కొంతమందిని నా దగ్గరికి బాధ్యతలుగా పంపించి నా స్వభావాన్ని తెలుసుకున్నారు. ఒక్క కేసు కూడా నమోదు కాలే. అట్లని చెప్పి పోలీసులకి నేను ఇన్ఫార్మర్గా ఉన్నానా అంటే, నేను తిరిగింది మొత్తం లోపల ఏరియాలోనే. తిరిగితే మావోయిస్టులు నన్ను చంపేసేవాళ్ళే, కరెంటు తీగలు పెట్టి పైకి ఏలాడదీసి పూరేడు కాల్చినట్టు కాల్చేవాళ్ళు. అటు లోపల సమస్యల్ని ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ సమీకరించి ప్రజా సమస్యల్ని ప్రధాన రోడ్డు మీద తీసుకొచ్చి చట్ట పరిధిలో పనిచేశాను. అక్కడ తుమ్మల గారికి అత్యంత స్నేహితుడు చందు గారని ఉన్నాడు. ఆయన కూడా తుమ్మలకి చెప్తే ఎంకన్న జోలికి పోవద్దు, వాడి పని వాడు చేసుకొని అన్నాడు. నా మీద కేసులు ఎందుకు పెట్టలే, మావోయిస్టుల కేసు పెట్టుకు తెలుసుకుంటే. అక్కడ రవీందర్ అని ఉన్నాడు ఖతర్నాక్ సిఐ, ఆయన నా మీద ఎన్నో కేసులు పెట్టాడు, అసలు ఎన్కౌంటర్ కూడా చేసేవాడు. అక్కడ పెద్ద నల్లబల్లి దగ్గర ఎన్కౌంటర్ కూడా, పెద్ద బండ్రే దగ్గర ఎన్కౌంటర్ కూడా అయింది నేనున్న ఏరియాలో ఒక సందర్భంలో. అదే కాదు, కొత్తగూడెంలో నేను పనిచేసేటప్పుడు 2000 స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ హాస్పిటల్ని ఓపెన్ చేయడానికి వస్తే మేము పెద్ద ఎత్తున ధర్నా చేసి చివరికి బహిరంగ సభ జరుగుతుంటే బహిరంగ సభలో నిరసన తెలియజేయాలని నన్నజెండాలు పెట్టుకొని చెప్తే ఏవి రంగనాథ్, అప్పుడు ఇప్పుడు వరంగల్ సిపిగా మొన్ననే మారిండు అనుకుంటాను, ఖమ్మంలో కూడా ఎస్పీ చేశాడు, అక్కడ డిఎస్పీగా ఉన్నాడు. ఆ టైంలో మేము కొంతమంది చాలా జాగ్రత్తగా జేబుల్లో నల్ల జెండాలు పెట్టుకొని పోలీసులు గుర్తించకుండా వెళ్ళి చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే మేము నిరసన తెలియజేశాం. ప్రపంచ బ్యాంకు విధానాలకి, సరళీకరణకు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నల్ల జెండాలు చూపితే ఎమ్మటే స్టన్ అయిపోయాడు తుమ్మలనాశ్రం. దాంట్లో అధ్యక్షుడు ఆయనే ఆగి చంద్రబాబు నాయుడు పక్కకి నిలబడ్డాడు. ఈయన ఏమన్నాడు తెలుసా తుమ్మలనాశ్రం, ఎరా ఎంకన్న, వేంసూరులో గొడవ చేస్తివి, కందుకూరులో గొడవ చేస్తివి, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మీటింగ్ ఆపితివి, సీఎం గారు ఏమనుకోవాలా, డిఎస్పీ గారు ఎంకరని ఏమనకండి కానీ మీటింగ్ నడవనీరా బాబు, ఎంకరని పట్టపోండయా అన్నాడు. పట్టపోయిన తర్వాత ఆ ఎస్పీ డిఎస్పీ రంగనాథు ఆ కోపం మీద, అంటే మీటింగ్ అయిన తర్వాత ఏ పోలీస్ ఆఫీసర్కైనా వస్తుంది కదా, గుబ గుయ్యమంటే ఒక దెబ్బ వేస్తే చెవులో నుంచి రక్తం పడ్డది, ఎమ్మటే హాస్పిటల్లో పంపించాడు. హాస్పిటల్కి వచ్చాడు, చూశాడు ఎవరు, రంగనాథు. చూసి ఎంకన్న ఇక చేయదగిలింది అంటే, మీ డ్యూటీ మీరు చేశారు, నా డ్యూటీ నేను చేశానండి అన్న. ఏమి ఇక్కడ పోలీసుల్లాగా వాడు వీడు దుర్మార్గుడు అరే రారా అని నేను అన్నానా రంగనాథ్ని,
అదే ఆయన ఖమ్మం ఎస్పీకి వచ్చినప్పుడు ఏదో సందర్భంలో ఇష్యూ మీద కలిసినప్పుడు సందర్భంగా మాట్లాడితే 27 నిమిషాలు మాట్లాడాడు. సరే ఆయన తర్వాత ఆయన ఇక్కడ ఉన్న కాలంలో ఏం జరిగిందో నాకు పక్క పెడితే ఆ విషయాన్ని గుర్తు చేశాడు. తుమ్మలాసు తలుసుకుంటే పోయాడా? ఇవన్నీ ఒకెత్తైతే అక్కడే జన్మభూములు జరుగుతున్నప్పుడు, సభలు జరుగుతున్నప్పుడు వేమ్సూరు మండలంలో ప్రతి జన్మభూమిలో ప్రజా సమస్యలు మేము రేజ్ చేసేవాళ్ళం. ఆ సందర్భంగా ప్రతి గ్రామ సభలో గొడవలు జరిగాయి. చివరికి లాస్ట్కి 88 మంది పోలీసులు సత్తుపల్లి, పెనుబల్లి, వేమ్సూరు, ధమ్మపేట, అసురాపేట, ప్రకాష్ యాదవ్ అప్పుడున్నాడు, దక్షిణామూర్తి, నాగేశ్వరరావు ఎస్ఐ ఉన్నాడు, వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. ఎంకన్నా ఎట్నుంచి వస్తాడో జన్మభూ సభకి ఆటంకం కలగకుండా చేయాలని చెప్పి మా భార్య పిల్లల్ని కూడా అరెస్ట్ చేశారు. ఎక్కడైతే పోలీసులు ఆ ఇళ్లలో ఉన్నారో ఆ ఇళ్లలో కూర్చున్న మంచాల కిందనే నేను మంచం కిందనే పడుకున్నాను. నా మంచం మీద కూర్చొని టిఫిన్ కూడా చేసి ఇక లేళ్లే ఎంకర్ నన్ను పోయిన తర్వాత మెళ్ళలో బోర్డు పెట్టుకొని పోయి అక్కడ పోయి ప్రజా సమస్యల్ని ప్రజెంట్ చేశాను. అక్కడ నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రావు గారు కానీ, వేరే చోట మాజీ ఎంపీపీ రంగరాజు గారు కానీ, గంగరాజు కానీ, వీళ్ళంతా గురునాథ రెడ్డి గారు కానీ, లేకపోతే సంజీవ రెడ్డి ఇప్పుడు ఎట్టున్నారో ఆయన కానీ, చాలామంది కోగలకొండ పుల్లారావు కానీ, ఆ మండలంలో చూస్తే దాని ప్రత్యేకత ఏంటంటే రెడ్డీస్ ప్రభావం ఉన్న గ్రామాల్లో కమ్మాస్ లేరు, కమ్మాస్ ఉన్న గ్రామాల్లో రెడ్డీస్ లేరు. అదొక ప్రత్యేకత. అక్కడ ఆ మండలంలో ప్రతి విషయానికి నేను తెలుసు, 5 సంవత్సరాలు పనిచేశాను. వాళ్ళంతా ఇప్పుడు చెప్పమనండి, వాళ్ళు నన్ను కసిదీర కొట్టాలనుకున్నారు, చాలా ప్లాన్ చేశారు. మంత్రి ఇదే తుమ్మలాసరాజు ఎంకన్న ఒంటి మీద చేయబడితే మీ సంగతి చూస్తా అన్నాడే. మరి ఖమ్మంలో నేను పనిచేస్తున్న ఈ 4 సంవత్సరాల కాలంలో నేను ఎక్కడ భూములు ఆక్రమించలేదు, రౌడీజం చేయలేదు, ఎవరిని నిన్న కట్టె తుపాకులు పెట్టుకొని బెదిరిస్తున్నాను కదా, ఎక్కడ నేను ఒక్కళ్ళని ఒక్క పైస కూడా డిమాండ్ చేయలేదు. నా సొంత ఖర్చులతోటి ప్రజల కోసం పనిచేయాలి, శేష జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలని భార్య పిల్లల్ని ఒప్పించి నేను పనిచేస్తే నా మీద రౌడీ కేసు పెట్టారు, దుమ్మి కేసు పెట్టారు, పోలీసులు కేసు పెట్టారు, ఆ మహిళల్ని కొట్టిన కేసు పెట్టారు, మహిళల్ని బెదిరించిన కేసు పెట్టారు, బాంబులు తూటాల కేసు పెట్టారు, ఇవన్నీ పెట్టారు. పరువు నష్టం కేసు 10 కోట్లకి పరువు నష్టం కేసు వేసాడు ఇదే మంత్రి. ఏం పరువు పోయిందా అంటే కోర్టుకి ఇప్పటివరకు చెప్పలేదు. కాబట్టి ఇతనికి అతనికి ఉన్న తేడా నేనే గమనించాను. కాబట్టి ఈ వీడియోలో ఖమ్మంలో తుమ్మల్ని గెలిపించడం అవసరమని నేను చెప్తున్నాను. నా యొక్క స్వానుభవంతో, ప్రజలు కూడా స్వానుభవంతో ఎవరిని గెలిపించాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారు. కానీ ఓటుకు 10,000 ఇచ్చైనా నేను గెలుస్తాననే భ్రమల్లో మంత్రి పువ్వాడ ఉన్నాడు. కానీ సాగవ్ ఆయన వెనకనే ఉన్న బాహుబలికి సహకరించడానికి, బాహుబలి అంటే బాహుబలినే కట్టప్పలు పొడిచారు అది కాదు, బాహుబలి రూపంలో ఉన్న తుమ్మలని గెలిపించడానికి, రాక్షస రూపంలో ఉన్న పువ్వాడని రాక్షస స్వభావం ఉన్న ఓడించడానికి కంకణం కట్టుకున్నారు ప్రజలు. ఆయన వెనకాల తిరిగే వాళ్లే కట్టప్పలుగా మారి బద్మాషుల సంగతి చూడబోతున్నారు. ఇది తెలియజేస్తున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళంతా మా యొక్క బిఎంఏపి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గ్రూపుల్లో పంపండి, కామెంట్ చేయండి, విమర్శలు చేయండి, సూచన చేయండి, హెచ్చరికలు చేయండి, ఏమైనా చేయండి. మంచి కోసం నేను పనిచేస్తాను. నా పేరు కోయిన్ వెంకన్న, నా ఫోన్ నెంబర్ 8985847634. నమస్తే.